శిశు మరణాలపై మంత్రి కామినేని సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలా జరిగిందన్నారు. తమ ప్రభుత్వం మాతా శిశు మరణాల నివారణ కోసం కృషి చేస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఏడాది 9 లక్షల డెలివరీలు అవుతాయి అధ్యక్ష. ఎంఎంఆర్ లక్షకి ఎందరో అని దయచేసి ఈ ఐఎంఆర్ ఎంఎంఆర్ ఒక్క సంవత్సరం ఎక్కడ కేరళలో గత కొన్ని ఏళ్లగా చాలా ఉండబట్టి కానీ ఐఎంఆర్ ఎంఎంఆర్ ఒక రోజులోనో ఒక ఏడాదిలోనో అవ్వదు అధ్యక్ష. ఇదంతా పాత గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వలన వచ్చినాయి అధ్యక్ష. డాక్టర్ లేరు, హెల్త్ సెంటర్స్ లో పిహెచ్సీలు లేరు. నిజంగా అధ్యక్ష, హెల్త్ లో నేను 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 ఒకే మాట చెబుతున్నాను అధ్యక్ష. ఎన్ని ఎన్ని తప్పులు జరగాలో అన్ని తప్పులు హెల్త్ డిపార్ట్మెంట్ లో జరిగాయి అధ్యక్ష. మిస్ మ్యాచ్డ్ పోస్టింగ్లు, మిస్ మ్యాచ్ అసలు ఆ సంబంధం లేదు వాళ్ళకి. ఆ విశాఖపట్నంలో ఉండాలి కాబట్టి మిస్ మ్యాచ్. ఎవడు ఏం చదువుకున్నా అక్కడ పోస్టింగ్లు. సిహెచ్సిలో ఇప్పుడు అధ్యక్ష మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ 1400 మంది డాక్టర్లు రిక్రూట్ చేసుకున్నాం అధ్యక్ష. వాళ్ళు లేకుండా తల్లులు పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇవన్నీ నేను దయచేసి చెబుతున్నాను, మేమని కాదు, పాత ప్రభుత్వం ఏదో ఒక ఒక స్కీమ్ ఒకటి పెట్టి దాన్ని పాపులర్ గా ప్రజల్లో తీసుకెళ్లి ప్రైమరీ హెల్త్ ని టోటల్ గా నెగ్లెక్ట్ చేసింది. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రం సహాయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల సర్వే మామూలుతో రివ్యూ చేస్తారు. చేసి డెఫినెట్ గా నేను గర్వంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను ఈ రాష్ట్రంలో నేను అందరికీ మీ అందరికీ విజిబుల్ గా కనపడాలంటే కొంచెం టైం పట్టచ్చు కానీ నేను గర్వంగా చెప్పగలను మార్పు మాత్రం తప్పకుండా వచ్చింది. ఇంకా మార్పు వస్తానికి మా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను చెప్పి.